హలో అందరికీ, నేను మీ భారతి. నా భారతక ముచ్చట్లకి మరోసారి స్వాగతం. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చూస్తున్నారు, చల్ల మిరపకాయలు లేదా మజ్జిగలో మిరపకాయలు. ఇవంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అందుకని బయట కొంటుంటే ఓన్లీ ఉప్పు మాత్రమే ఉంటున్నాయి ఆ మిరపకాయల్లో. అందుకే నేను ఇంట్లో చేసుకున్నాను. ఎలా చేశానో చూద్దాం. ఊరి నుంచి మా పిన్ని వచ్చింది. ఆవిడ ఖాళీగా ఉండదు, ఏదో పని చేస్తూ ఉంటుంది. సరే మార్కెట్లో కూరగాయలు వచ్చినాయి కదా అని వెళితే మజ్జిగలో వేయడానికి మిరపకాయలు దొరికినాయి. ఒక 2 కేజీలు తీసుకొచ్చి శుభ్రంగా ఆవిడతో చేయించేసుకున్నాము. చూడండి మరి మీరు కూడా ఎలా చేసాము. కడుక్కోవాలి, దాని తర్వాత కొంచెం వాడినిచ్చి చక్కగా మంచివన్నీ పక్కకు పెట్టుకోవాలి. కాస్త పాడైన మెత్తటివన్నీ తీసి పక్కన పడేయాలి. పడిన తర్వాత సన్నగా ఉన్న సూది కానీ పిన్నీస్ లాంటిది కానీ తీసుకొని ఇలా ఒక్కొక్క మిర్చిని తీసుకొని జాగ్రత్తగా చీరుకొని 2 గాట్లు పెట్టుకోవాలి. అంటే పైన ఒక అంగుళం, కింద ఒక అంగుళం గ్యాప్ వదిలేయాలి. ఇలా మొత్తం పచ్చిమిర్చి అన్నీ చీరుకొని, ఇంత పెద్ద ప్లాస్టిక్ డబ్బా అవసరం లేదు, ఏదైనా చిన్నది గ్లాస్ లాంటిదైనా పర్వాలేదు, కాకపోతే స్టీల్ పనికిరాదు. ఇందులో ఇలా వేసుకొని ఉంచుకోవాలి. ఇవి 2 కేజీలు మిరపకాయలు తీసుకున్నాం కదా, దానికి 1 లీటర్ పెరుగు తీసుకోవాలి. గట్టిగా ఉండాలి ఆ పెరుగు. ఆ లీటర్ పెరుగులో మళ్ళీ 1 లీటరు నీళ్ళు కలపాలి. అలాగే మనం ఆ మిరపకాయలను చూసి దానికి తగ్గట్టుగా 2-3 డోసులతో ఉప్పు వేసుకోవాలి. పసుపు చూసారుగా, సరిపడగా వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మజ్జిగ పాడవకుండా ఉంటుంది. ఉప్పుని మళ్ళీ తర్వాత కూడా చూసుకుని వేసుకోవచ్చు తక్కువైతే. ఇలా చక్కగా చిలకాలి మజ్జిగ. ఇలాగా ఎక్కువసేపు చిలకడం వల్ల ఏంటంటే దాంట్లో మనకి చిన్న చిన్న పెరుగు బిళ్ళలు లాంటివి ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. నీట్గా ఉండాలి మజ్జిగ. ఇప్పుడు మనం ఈ మజ్జిగని ఆ పచ్చిమిర్చి డబ్బాలో వేసుకుని అలా నిలవ పెట్టాలి. వీలైనంత బాగా చిలకాలి. మజ్జిగ చిక్కగా ఉండకూడదు, పలచగా ఉండకూడదు. చక్కగా మజ్జిగ చిలికిన తర్వాత ఈ మజ్జిగని ఆ డబ్బాలో పోసుకొని ఈ మిరపకాయలన్నీ మళ్ళీ మిగిలిన పెరుగులైనా నీళ్ళు పోసుకొని ఈ మిర్చి మొత్తం ఆ మజ్జిగలో వేసుకోవాలి. ఇలాగా మొత్తం మజ్జిగలో మిరపకాయలన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. మజ్జిగలో కలుపుకున్న మిరపకాయలని కనీసం 48 గంటల పాటు నాననివ్వాలి. ఈ పచ్చిమిర్చి మొత్తానికి ఆ మజ్జిగ పట్టాలన్నమాట. అలా రోజులో 3-4 గంటలకు ఒకసారి వాటిని కలుపుతూ ఉండాలి. అలా 48 గంటల పాటు ఖచ్చితంగా పెట్టాలి. ఆ మజ్జిగలో మిరపకాయలని రోజుకి 2-3 సార్లు అయినా తీసి కలుపుతూ ఉండాలి. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మజ్జిగ మొత్తం అంటాలి. 48 గంటల తర్వాత ఇలా మజ్జిగలో నుంచి మిరపకాయలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ మజ్జిగలో మూత పెట్టేసి చక్కగా ఎండలోకి తీసుకుని వెళ్ళి ఈ మిరపకాయలని ఒక పొడి చక్కటి శుభ్రంగా ఉన్న గుడ్డను పరుచుకుని ఎండలో ఎక్కడైనా గట్టు మీద కానీ, మంచం మీద కానీ, బల్ల మీద కానీ ఇలాంటి మంచి క్లాత్ వేసుకుని వాటి మీద వడం వడంగా మిరపకాయలు వేయాలి. చూసారుగా 48 గంటల్లో మిరపకాయల రంగు కాస్త పసుపచ్చగా మారుతుంది కదా. ఇవి ఒక రకమైన చక్కటి పసుపు కలర్లోకి తెల్లగా వచ్చేస్తాయి. అప్పటి వరకు వీటిని 2-3 సార్లు మజ్జిగలో పోసుకుంటూ తీసి మళ్ళీ మార్నింగ్ ఎండలో పెట్టుకుంటూ చేయాలి. ఆ మజ్జిగ చాలా వరకు వీటికి పట్టేస్తుంది. మనకి బయట కొనే మిరపకాయలు ఓన్లీ ఉప్పులో నానబెడతారు. చూసారా, మిగిలిన మజ్జిగని కూడా వేయకుండా దాన్ని తీసి మళ్ళీ గిన్నెలో పోసుకోవాలి.
ఇలా చక్కగా మిరపకాయలు మాత్రమే అడమడంగా పెడుతూ ఎండబెట్టాలి. ఈ ప్రాసెస్కి మనకి కనీసం 4-5 రోజుల టైం అయినా తీసుకుంటుంది. ఇలా ఇంట్లో చేసుకునే మజ్జిగలో మిరపకాయలు ఆరోగ్యానికి మంచిది, ఇంకా రుచిగా పప్పుచారులో కానీ పప్పులో కానీ నంచుకోవడానికి బాగుంటాయి. సో మీరు కూడా ఇలా ప్రయత్నించండి. మిరపకాయలు చాలా వరకు తెల్లగా వచ్చేసినాయి కదా, ఈరోజు లాస్ట్ రోజు. 2 రోజుల నుంచి మజ్జిగలోంచి మిరపకాయలు తీసి ఎండబెడుతున్నాము. సో దీన్ని ఇంకొకసారి బాగా కదుపుకుని వీటిని మళ్ళీ ఎండబెట్టుకుందాం. సరేనా, చక్కగా వీటిని మొత్తం కదిపేశాను. ఇప్పుడు మళ్ళీ అన్నీ వేసుకుందాం. ఇంక ఈరోజు మజ్జిగలో వేయడం చాలు, రోజు తీసి ఎండబెట్టుకోవడమే మిరపకాయలు. ఈ మజ్జిగ మిగిలిన మజ్జిగ మొత్తం ఇంకా పడేయడమేనండి. ఇక మూడుసార్లు మనం చేసాము, మూడుసార్లు మజ్జిగలేసి తీసి మళ్ళీ ఎండబెడుతున్నాం. సో ఇది చివరి రోజు, ఇక మిగిలిన మజ్జిగను పడేస్తాము. వీటిని ఎండబెట్టుకుని మనం చక్కగా నూనెలో వేయించుకుని తిన్నవే. మనం మజ్జిగలో నిన్న వేసేముంటే కాస్త ముక్క కొరికి ఉప్పు చూడాలి, ఉప్పు తక్కువ అనిపిస్తే ఆ మజ్జిగలో మళ్ళీ ఉప్పు వేసి వీటిని మళ్ళీ రాత్రి అంతా నానబెట్టాలి మజ్జిగలో. సో ఇవి ఉప్పు కరెక్ట్గానే సరిపోయినాయి కాబట్టి నేను ఇంకా వీటిలో ఏం ఉప్పు వేయలేదు, ఆ మిగిలిన మజ్జిగను పడేసాను. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ కూడా బాగా డ్రైగా ఎండే వరకు ఇలానే ఎండబెట్టుకోవాలి. ఎండ బాగా కాసిన రోజు మాత్రమే మనం ఈ మిరపకాయలు పెట్టుకోవాలి, లేదంటే మిరపకాయలు పాడైపోతాయి, వాసన వస్తాయి. మనం 4 రోజులుగా మనం వీటిని రాత్రంతా మజ్జిగలో మగ్గబెడుతున్నాం, పగలంతా ఎండబెడుతున్నాం. సో వీటికి మజ్జిగ బాగా పట్టేసి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. తెలిసిపోయింది కదా మీకు కూడా, మరి మజ్జిగలో మిరపకాయలు ఈరోజు వేసుకొని చూడండి. ఇంకేంటి చూస్తున్నారు, మిరపకాయలు ఎండిపోయినాయి, వాటిని ఇలా వేలతోటి విరగొట్టి చూడండి, క్రంచీగా విరిగితే ఇంకా ఇవి ఎండిపోయినట్టే. చక్కగా మంచి డబ్బా చూసుకొని స్టోర్ చేసుకోండి, స్టీల్ డబ్బాలో వద్దు, ఎందుకంటే దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం పాడే ప్రమాదం ఉంది. మీరు టప్పర్ వేర్లో కానీ లేదంటే ఏదైనా ఒక మంచి ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని స్టోర్ చేసుకోండి. అప్పుడప్పుడు ఎండలో పెడుతూ ఉంటే ఇవి సంవత్సరం ఫ్రెష్గా బాగుంటాయి. ఓకేనా, మరి చెమ్మ తగలకూడదు దీనికి. ఈ మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ఇంట్లో ప్రయత్నించండి.